సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మిమ్మల్ని అందరూ కూడా సంతూర్ మమ్మీ అంటూ ఉంటారు కదా. అవునా? అవును అంటూ ఉంటారు. మీరు చెప్పాలి అన్నరా, మీరు మీ సైట్ లో కానీ ఎవరు అంటూ ఉంటారు అంటే చాలా మంది మీకు పెళ్ళైందా ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకో. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నట్లాగా పెళ్ళి అవ్వలేదు. తర్వాత ఎప్పుడైతే నేను స్టడీ చేస్తున్నానో షాక్ అయ్యా నేనైతే ఇద్దరు పిల్లలు అని చెప్పి. యా అందరూ అలా షాక్ అవుతూ ఉంటారు. పెళ్ళైంది, ఇద్దరు కిడ్స్ ఉన్నారు. అమేజింగ్. పాప సూపర్ సూపర్. సో వాళ్ళ పేర్లు? సచిన్ క్రియాన్ష్ బాబు పేరు, హార్వి కృతి పాప పేరు. ఏం చదువుతున్నారు? అండ్ యా హీస్ అ ఫోర్త్ క్లాస్, పాప ఏమో సెకండ్ క్లాస్. సూపర్ ఫైన్. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది అంతా అంటే హైదరాబాదే. మమ్మీ వాళ్ళు వచ్చేసి గోదావరి సైడ్ కాకినాడ, డాడీది రాజమండ్రి. సో తర్వాత ఎడ్యుకేషన్? ఎంత ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఫార్మసీ చేసా, ఊటీలో జేఎస్ఎస్ కాలేజ్ లో చేశాను అన్నమాట. సో 4 ఇయర్స్ అక్కడే తమిళనాడు ఊటీలోనే చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలా అప్పట్లో కూడా అంటే ఇక్కడ చాలా అని ఏం లేదు. ఓకే, అంటే నాకు సీట్ ఒక వచ్చింది ఊటీలో. జేఎస్ఎస్ కాలేజ్ అది ఫార్మసీకి బాగా పాపులర్ అనమాట. సో అక్కడ సీట్ రాగానే ఇంకా అక్కడికి వెళ్ళా. అక్కడ 4 ఇయర్స్ అక్కడ స్పెండ్ చేసేసారు. వచ్చిన తర్వాత ఎంఫార్మ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో స్టార్ మహిళ వచ్చింది, స్టార్ మహిళతో పాటు అన్ని ఒకేసారి వచ్చేసాయి. ఇక్కడ 1 ఇయర్ జాబ్ చేసి అప్పుడు చేద్దాము ఎంఫార్మ్ కి వెళ్దాము అనుకున్నాను. కానీ ఆ 1 ఇయర్ అది చెప్పా కదా, 2 మంత్స్ ఇదిలోనే మొత్తం టర్న్ అయిపోయింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ నాట్ ఏ పీపుల్స్ పర్సన్. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో అందరితో ఇలా చిల్ అయ్యి గ్యాంగ్ వేసుకొని అలా నాతో అవ్వదన్నమాట. చాలా సెలెక్టెడ్ గా ఉంటారు. నాకు కనెక్ట్ అయితే మాత్రం అసలు వదులుకోలేను, అలా ఉంటుంది. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో స్కూల్ నుంచి ఒక 4-5 మెంబర్స్, కాలేజ్ నుంచి ఒక 2-3 మెంబర్స్, అలా. నేమ్ కెన్ యు నేమ్ దెం? అంటే బెస్ట్ పర్సన్ అని చెప్పి నేను విన్నాం వివేక్ అని చెప్పి. వివేక్ మీరే చెప్పేస్తున్నారు, మీరు చెప్పట్లేదు కాబట్టి. బాగా పాపులర్ అయిపోయా చూసావా? వివేక్ ఇస్ మై బెస్ట్ బెస్ట్ బెస్టీ. నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటే ఏదో కాల్ చేసి ఉన్నావా తిన్నావా కాదు. యా మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ సపోర్ట్ అనేది మనకి రావాలి. ఆ సపోర్ట్ నేను తన దగ్గర నుంచి చూస్తానమాట. ఎవ్రీ టైమ్ నీకు అవసరమా, ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా అవుతూ ఉంటా అంటే నా స్ట్రెస్ ని కూడా తను ఫీల్ అవుతాడు. యా చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి లోలో ఉన్నప్పుడు ఏ అదే ఉండదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు ఇది చేస్తావు, అలా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అనమాట. సో అలా లిమిటెడ్ పీపుల్లో వివేక్, ఇంకా హ్యాండీ. హ్యాండీ కూడా నా బెస్ట్ 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 ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే వీళ్ళ వల్లే అనమాట. సచ్ ఏ స్వీట్ పర్సన్స్ ఇద్దరు. సో ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్ డేస్ నుంచి కానీ చిన్నప్పుడు కానీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్లెస్. ఏదైనా బెస్ట్ ప్రపోజల్ ఉందా? బెస్ట్ ప్రపోజల్స్ అంటే చాలా ఉన్నాయి, అన్ని తీసి పడేయలేను. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇదిలో బెస్ట్ గానే ప్రపోజ్ చేశారు. సో వాళ్ళ ఫీలింగ్స్ నేను హర్ట్ చేయను. దేర్ ఒపీనియన్ అది నా మీద ఫీల్ అనేది అది నేను ఎప్పుడు తప్పు పట్టను. ఇంట్రెస్ట్, లవ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అది నేనేం తప్పుగా ఇచ్చి అలా ఏం ఫీల్ అవను. ఓకే, యూ హ్యావింగ్ ఫీలింగ్స్ ఆన్ మీ, ఓకే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. యూ కెన్ బి ఫ్రెండ్లీ, మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంతే. సో కమింగ్ టు యువర్ మ్యారేజ్, సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా ఇంట్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. దాన్ని మా సిస్టర్ బ్రేక్ చేశారు. మీ సిస్టర్ బ్రేక్ చేశారా? అతంది లవ్ మ్యారేజ్. ఓకే ఫైన్ ఫైన్. ఆ రూల్ ని ఏదైతే లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు కదా ఇంట్లో, ఆ రూల్ ని తనే బ్రేక్ చేసింది. సో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు మీ సిస్టర్ కి? యా యా, తనది లవ్ మ్యారేజ్. షీ ఇస్ వెరీ వెల్ సెటిల్డ్, యుఎస్ లోనే ఉంటారు అన్నమాట. ఓకే, అందుకని మీరు యుఎస్ వెళ్ళేవారా? యా, దాని గురించే. సో నా మ్యారేజ్ వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా వీళ్ళు పాపం ఏమి ఇలా పక్కగా ప్లాన్ అని ఏమి లేదు. జస్ట్ అప్పుడే బీఫాన్సీ కంప్లీట్ అయ్యి వచ్చాను. ఎవ్రీ ఇయర్ మేము ఊరికెళ్ళి అమ్మవారికి అన్నదానం అది చేస్తాం అనమాట దసరా టైంలో. ఆ టైంలో క్యాజువల్ గా ఒక సంబంధం వచ్చింది, క్యాజువల్ గా.
ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. జస్ట్ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళది భీమవరం ఒకసారి చూద్దాము అన్నట్టుగానే అనుకుని వెళ్ళారు. అనుకోకుండా మాటలు వాళ్ళ ఫ్యామిలీ నచ్చి మా ఫ్యామిలీకి అంతా అయిపోయి వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్లి పటాపట అయిపోయింది అనమాట. సో నేను కూడా రియలైజ్ అవ్వలేకపోయాను అనమాట. ఇమీడియట్ గా అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నేను అంటే మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా పెళ్లికి అప్పుడు ఆ టైంలో? ప్రిపేర్డ్ గా అంటే ఐ కెన్ సే నో. నేను అప్పటికి థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఎంగేజ్మెంట్ చేసేసారు. పెళ్లి కూడా అంటే లేదు, నేను ఫోర్త్ ఇయర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. సో ఫార్మసీ ఫినిష్ చేసిన తర్వాతనే చేసుకుంటానని చెప్పి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేశారు. సో అలా కాలేజ్ అన్ని టైంకి జరిగిపోయినాయి అనమాట. కాలేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇండస్ట్రీలోకి. మీలాంటి ఆర్టిస్ట్ అందరికి ఏమని చెప్తారు? సో అప్కమింగ్ వాళ్ళకి కానీ, సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎట్లా అంటే ఏమని చెప్తారు? సి ఐ బిలీవ్ టాలెంట్ టాలెంట్ అనేది ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అందులో ఈటీవీ మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్. నాకు నేను మిగతా ఛానల్స్ మీద చెయ్యవు అని నేను చెప్పట్లేదు, బట్ నేను చూశాను కాబట్టి నేను జీరో యాక్టింగ్ స్కిల్స్తో వచ్చిన దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ అంటే పెద్ద అభిషేకం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో నాకు ఆఫర్స్ ఇచ్చి కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే ఐ బిలీవ్ అంతే. ఈటీవీకి నిజంగా నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. అండ్ మీ పేరెంట్స్ కానీ, సో మీ హస్బెండ్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా ఎలా చూస్తారు మిమ్మల్ని ఇంట్లో? నిజంగా మనం ఏం చేయాలన్నా అందులో ఒక విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆబ్వియస్లీ నథింగ్. ఎంత మనం ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసుకున్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్టే. నాకది ఐఎమ్ వెరీ 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 మచ్ బ్లెస్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. మా ఇన్లాస్ కానీ, మా అత్తయ్య గారు, మామయ్య గారు కానీ, మా పేరెంట్స్, మా మమ్మీ, మా డాడీ కానీ, మా హస్బెండ్ కానీ ఎంత సపోర్టివ్ అంటే ప్రతి విషయంలో. సో మేబీ నేను అంత ఇంట్రోవర్ట్కి కారణం కూడా నేను ఇదే అనుకుంటాను అనమాట. వీళ్ళ ప్యాంపరింగ్ అంటే నా ప్రపంచం వీళ్ళే అయిపోయారు. సో నేను బయటికి వెళ్ళి మాట్లాడి ఇలా చేసుకొని అంత ఇండివిజువాలిటీ నాకు రాలేదు. సో అంత ప్యాంపరింగ్, అంత సెక్యూర్డ్గా, అంత సెక్యూరిటీ ఇచ్చి, అంత సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు అనమాట. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. ప్రతి మా అత్తయ్య గారు అయితే అదేంటి స్టార్టింగ్లో మా భార్యమణిలో ఇలా చేయ సీరియల్స్ లో చేయమన్న ఏ చాలా బాగుంటుంది, వాళ్ళు సీరియల్స్ బాగా చూస్తారనమాట, వెళ్ళు వెళ్ళు చెయ్యి. ఇప్పుడున్న దాంట్లో ఆ మాట అనేది కష్టం కదా. అది ఆ టాక్ అనేది అది ఎలా ఉన్నా ఏంటా అని మనం చేసేవాళ్ళు మనకు తెలుస్తుంది, బట్ అది ఆ థాట్ అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి అయినా నాకు సపోర్ట్ చేసి పంపించారంటే నా పేరెంట్స్ నన్ను ఒప్పుకొని ఇందులోకి పంపించడం అనేది గుడ్ థింగ్. అది అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్.